బిగ్ బాస్ వచ్చేసింది రియల్ వారి మ్యాంగో జ్యూస్ యో యో మళ్ళీ ర్యాప్ యో యో ర్యాప్ మ్యాంగో జ్యూస్ అసలు యాక్చువల్గా ఈ పాట ఏమైనా మన అలవైకుంఠపురంలో సామజవరగమన సాంగు బుట్టబొమ్మ సాంగు అనుకుంటున్నారా ఏంటి? ఈ సాంగ్ పడగానే పరిగెట్టుకుంటూ మన కంటెస్టెంట్స్ అందరూ లేసేసి మ్యాంగో జ్యూస్ దగ్గరికి వెళ్ళి టపటపటపటప రియల్ మ్యాంగో తాగేసి రియల్ మ్యాంగో దిస్ ఈస్ ఫ్రమ్ ద రియాలిటీ అన్నట్టు అడ్వర్టైజ్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? పాపం ఆ పాట వాళ్ళగా ఇంట్లో ఎన్నిసార్లు ప్లే చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకి విని 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 బోరు కొట్టి మొత్తానికి వాళ్ళు అసలు ఆ పాటను పట్టించుకోవడమే మానేశారన్న విషయం మాకు ఇవాళ అర్థమైంది. ఆ కౌంటింగ్ టాస్క్ ఏదైతే ఉందో అరే మొత్తానికి మన వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ టాస్కే పెట్టారే అన్నట్టు అనిపించిన అదేంటది కూరగాయలు తరగడం, ఉల్లిపాయలు కొయ్యడం, వేరుశెనక్కాయలు వలవడం, బట్టలు ఉతకడం, పొటాటోస్కి పీల్ అవుట్ చేయడం ఇలాంటి టాస్కులన్నీ పెట్టారేంటి? అసలు యాక్చువల్గా ఇవన్నీ ఆ కిరాణా కొట్టు వస్తువులన్నీ చూసేస్తే యాక్చువల్గా లాస్ట్లో దీస్ థింగ్స్ ఆర్ స్పాన్సర్డ్ బై ద కిరాణా స్టోర్స్ అని చెప్పి ఏదైనా గ్రాసరీ స్టోర్ పేరు చెప్పేస్తారేమో అనుకున్నాను. మొత్తానికి మరి పేరు చెప్పలేదు. నాకు తెలిసినంతవరకు ఈ ఎక్విప్మెంట్ అంతా ఈ టాస్క్ అంతా ఇలాగ ఎందుకు ఇచ్చుంటారంటే ఈ బిగ్ బాస్ ఆర్గనైజర్స్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షనో ఏదో ఉండుంటుంది, మళ్ళీ మ్యాన్ పవర్ ఎందుకులే వీళ్ళు ఉన్నారుగా వీళ్ళు కంటెస్టెంట్స్ వీళ్ళకి టాస్క్ అని చెప్పేయండి చేసేస్తారు, ఎగబడి మరీ చేస్తారు అసలే లాస్ట్ ఫ్యూ వీక్స్ అని ఎవరికో థాట్ వచ్చి ఉంటుంది. అలా అందుకని ఆ ఐటమ్స్ అన్నింటిని ఎలా పంపించుంటారు, మన వాళ్ళు కూడా రెచ్చిపోయి ఆ ఐటమ్స్ని బాగానే ట్యాకిల్ చేశారు అని చెప్పాలి. చివరికి ఈ గేమ్లో కూడా టీములుగా ఆడటం ఏంటో మరి నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. హర్యానా మాత్రం చాలా సిన్సియర్గా చాలా సీరియస్గా ఆడింది. టాస్క్ అనగానే చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆ టాస్క్ని ఎలా అయినా సరే కంప్లీట్ చేయాలి అన్నట్టు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడానికి కృషి చేసింది అనిపించింది. అభిజిత్ యాక్చువల్గా తన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వాడి ఈ టాస్క్ని కొంచెం ఎంటర్టైనింగ్గా ఇంట్రెస్టింగ్గా ఉంచడానికి మంచి మంచి క్వశ్చన్స్ అడిగాడు అండ్ ఆయన ఇచ్చిన ఆన్సర్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ అండ్ కామెడీ ఆన్సర్సే ఇచ్చాడు. అది కొంచెం చూడడానికి వాళ్ళు వేసుకున్న బిట్స్లో ఈ బిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కాబట్టి మరి నాకు తెలిసినంతవరకు ఇవే మనకు చూపించారు కాబట్టి మరి మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు కానీ మిగతా వాళ్ళు చెప్పిన ఆన్సర్లు కానీ చేసిన ఎంటర్టైన్మెంట్ కానీ మరి అంతగా అతికి ఉండుండదు. అందుకని దాన్ని చేప కింద ముంతపప్పులో పెట్టేసి ఉండుంటారు. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్కళ్ళ టైములు చెప్తుంటే మళ్ళీ ఓ షాక్ అయిపోయినట్టు రియాక్షన్లు. 44 మినిట్స్ 48 మినిట్స్ ఏంటి నేను అంతసేపు ఉన్నానా అని. బాబు బిగ్ బాస్ మీదే డౌట్ పడుతున్నారా మీరు? మీరు ఇక్కడ కిరాణా పని చేస్తున్నారు బాబు మీరు ఇక్కడ, కానీ అక్కడ టైం కీపర్ ఎవరైతే ఉన్నారో స్టాప్ వాచ్ పెట్టుకొని మరీ ఇండివిజువల్గా సింగిల్ టైం నోట్ చేసుకుంటూ ఉండుంటాడు. ఆ టైం కరెక్టే ఉండుంటుందా? మీరే బాగా బీభత్సంగా ఆలోచించి నేను సన్నును చూశాను, నేను అఖిల్ మీద డిపెండ్ అయ్యాను అన్నట్టు మొత్తానికి అలా టైం పెంచుకున్నారనమాట. కామెడీ ఏంటంటే నేను చేస్తాను కదా నేను లెక్కబడతాను, నువ్వు అలా నించో నేను లాస్ట్లో మళ్ళీ అని చెప్పి విజిలేస్తాను, అప్పుడు నువ్వు వచ్చే 30 మినిట్సే కదా నేను లెక్కబడతాను కదా అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పి ఎవరితో మాట్లాడకుండా చివరికి బాత్రూంలో కూడా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి వచ్చిన అఖిల్ కూడా పాపం మోనల్కి 30 మినిట్స్ చేరువలో టైం చెప్పలేకపోవటం, అసలు అఖిల్ ఇచ్చిన సైన్ని కూడా మోనల్ అసలు చాలా కాన్సన్ట్రేషన్గా కౌంటింగ్ చేస్తుంది కదా, అందుకని ఆ సైన్ కూడా మర్చిపోయి మరీ పాపం అక్కడ అలా కూర్చొని ఉండిపోయింది అనమాట. దట్ ఈస్ ద ఫ్యాంటాస్టిక్ అద్భుతం ఆఫ్ ద టాస్క్ అనమాట. ప్రాడక్ట్ లాంచింగ్ ఈజ్ బ్యాక్ అగైన్ అన్నట్టు అసలు ఏంటది కోల్గెట్ మౌత్ స్ప్రేనా ఏంటిది అంటే ఈ కంటెస్టెంట్స్ పొద్దున పూట ఆ డ్యాన్సులు వేసే హడావిడిలో ఏంటి బ్రష్ లేని సరిగ్గా చేసుకోవట్లేదు ఏంటి? అందుకని బాగా ఇంటెలిజెంట్గా ఆలోచించి ఈ టాస్క్ వాళ్ళకి అప్పచెప్పి మొత్తానికి నోట్లో స్ప్రేలు కొట్టించారా? అసలు వాళ్ళని ఫైట్స్ కంపోజ్ చేయండి, మీరు ఎలా అయితే ఫైట్స్ కంపోజ్ చేస్తారో ఆ ఫైట్ సీక్వెన్స్ని చూసి మీకు ఎవరైతే విన్నరో అనౌన్స్ చేస్తారో అని చెప్తే అసలు ఫైట్స్ ఏ స్లో మోషన్లో అసలు సుమోలు ఎగరడము అసలు ఇంటెన్సిటీ ఫైట్స్ అసలు ఎన్ని సినిమాలు చూడలేదు మేట్రిక్స్ ఇలాంటివన్నీ అలాంటి ఫైట్ సీక్వెన్స్లు ఏమైనా కంపోజ్ చేస్తారనుకుంటే వీళ్ళేంటి ఇల్లు కిండర్ గార్డెన్లో పిల్లలు అనుకుంటూ చిన్నపిల్లలు పరిగెట్టినట్టు పరిగెట్టి మరి అదేమి ఫైట్ కంపోజిషను మరి నాకు అర్థం కాలేదు. ఇంకా చివరికి ఏం చేస్తారు అభిజిత్ ఇంకా ఆ ఫైట్ కంపోజర్స్లో బెస్ట్ కంపోజర్కి ఇంకా అలా ఇవ్వాల్సి వచ్చింది. మొత్తానికి బ్రష్ చేసుకోవడం మాత్రం జరిగింది. ఇంకో ముగ్గురు మిగిలిపోయారు వాళ్ళకు కూడా టాస్క్లో తోసేసి వాళ్ళని కూడా
క్రిములు అని చెప్పి వాళ్ళకి కూడా అటపటపా కొట్టేసుంటే అయిపోయేదేమో. ఇంకా దాని తర్వాత మళ్ళీ మన రెగ్యులర్ కోట్లో రాని కొండవీటరాజా ఎపిసోడు. ఈ కోట్లో రాని కొండవీటరాజాకి నాకు తెలిసి డెఫినెట్గా సీజన్ 2 ప్లాన్ చేస్తానంటున్నారు. అందుకే దాని అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ ఎపిసోడ్ లేని ఎపిసోడే లేదు. అసలు ప్రతి ఎపిసోడ్లోనూ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనకి ఈ కోట్లో రాని కొండవీటరాజా ఎపిసోడ్కి కంటెంట్ అలా వదులుతున్నారనమాట. ఇంకా మన చిన్నుగాడు ఏంటది, నిన్నేమో చిన్నుగాడిని రే చిన్నుగా చంపేస్తాన్రా అని, ఇవాళేమో ఏ చిన్ను చిన్ను పొడుస్తాన్రా అని కామెడీ చిలిపి. సోహిల్ అసలు నిన్నంతా గోలగోల చేసి వాళ్ళు చిలిపి. కోట్ల రాణి కొండవీటరాజా మన సంక్రాంతి ఎపిసోడ్స్తో పాటు ఇద్దరు మిత్రులు ఎపిసోడ్ కూడా స్టార్ట్ చేశారనమాట కొత్తగా. సో నిన్న మనం అనుకున్నట్టే పుచ్చుక్ పుచ్చుక్ అని చెప్పి వీళ్ళిద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాం కదా. వాళ్ళు బాగానే మాట్లాడుకున్నారు, కానీ మరీ అంతలాగా పుచ్చుక్ పుచ్చుక్ మనం ఇవాళ చేసుకోలేదు. రేపు ఎల్లుండి అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది. ఎందుకంటే ఇద్దరు మిత్రులు ఎపిసోడ్ కదా, ఇద్దరు మిత్రులు ఎపిసోడ్ మరి హ్యాపీ ఎండింగ్ ఉండాలి కాబట్టి చేసేస్తారు అది కూడా చేసేస్తారు. ఇంకా ఇవాళ ఎపిసోడ్లో కూడా కోట్లో రాని కొండవీటరాజా సంక్రాంతి ఇద్దరు మిత్రులు ఎపిసోడ్స్కి కొంచెం ఎక్కువ స్కోప్ ఇచ్చి టాస్క్ టైమింగ్ని ఆ టాస్క్ డీటెయిల్స్ని మనకు మళ్ళీ పక్కన పెట్టేశారనమాట. మరి వీళ్ళు ఆడియన్స్కి చేరువ ఎలా అవుతారో, ఆడియన్స్ అసలు ఒకరిని ఒకళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో, మరి ఏం జరుగుద్దో, రేపు ఇంకేమి కాపీ కొట్టిన టాస్క్తో మళ్ళీ మన ముందుకు వస్తారో, ఒకవేళ వచ్చినా కూడా ఆ టాస్క్ టైమింగ్ కొంచెం ఎక్కువగా పెడితే మనం చూసి కొంచెం తరించే భాగ్యం మనకు జరుగుతుంది కదా, అదనమాట సంగతి. ఇంకా నేను ఇంకొకసారి ఆ ర్యాపింగ్తో వచ్చేసింది రియల్ బాది మ్యాంగో, అయ్యో మ్యాంగో 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 జ్యూస్ రా, హే హే రియల్ రా మ్యాంగో రా.